యుద్ధంలో కవ్వింపులు పతాక స్థాయికి చేరుతున్నాయి. ఒక సరిహద్దు దాటినప్పుడు అవతల ఉన్నటువంటి వాళ్ళు గనక మిస్సైల్ అటాక్ చేస్తే యుద్ధమే జరుగుతుంది. ఇది తెలుసు. రష్యా తో స్నేహంగా ఉండేటువంటి బెలూరస్ లేదా రష్యా అంటే ప్రాణం పెట్టేటువంటి బెలూరస్ ని దెబ్బ కొట్టాలన్నది పోలాండ్ ప్రయత్నం. ఎందుకంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఉక్రెయిన్ మీద గనక రష్యా గెలిస్తే నెక్స్ట్ స్టెప్ తమదేనన్నది పోలాండ్ భయం. అందుకనే లిథియా లిథువేనియా లాత్వేనియా దేశాలతో కలిసి నాటో దళాలన్నిటి అక్కడ పెట్టుకుని యుద్ధానికి సిద్ధపడింది బెలూరస్ మీద. అయితే బెలూరస్ చోలికి వస్తే మేము యుద్ధానికి వస్తామని చెప్పి రష్యా చెప్పడంతో అమెరికా యూరప్ దేశాలు దాన్ని వాటిని ఆపుతున్నాయి, ఆగున్నది. అయితే ఇక్కడ తెలివిగా ఇప్పుడు ఏం చేశారు, పోలాండ్కి సంబంధించినటువంటి అంటే పోలాండ్ నాటోలో భాగస్వామి, బెలూరస్ గగనతలంలోకి ప్రవేశించింది, అంటే బెలూరస్ లోపలికి ఎంటర్ అయింది. అప్పుడు బెలూరస్ పేల్చింది అనుకోండి, అదిగో నాటో దేశం మీద దాడి చేశారంటూ దాడికి దిగాలని ప్రయత్నం. గతంలో కూడా ఇట్లాగే ఒక నాటకం ఆడింది. రష్యా వాళ్ళ దగ్గర నుండి ఉక్రెయిన్ స్వాధీనం చేసుకున్నటువంటి యుద్ధ ట్యాంకులతో పోలాండ్లోకి చంపించుకుంది తన ప్రజల్ని చంపించుకుని పోలాండును ఉక్రెయిను కలిసి అమెరికా అధ్యక్షుడు ఎక్కడో విదేశాల్లో ఉండగా ఇంకేముంది మా దేశం మీదకి యుద్ధం జరిగిపోయింది, రష్యా యుద్ధం చేసేసింది అని పోలాండు అవునవునని ఉక్రెయిను ఇద్దరూ కలిసి చెప్పి మూడో ప్రపంచ యుద్ధం తేవడానికి సిద్ధపడిపోయారు. కానీ అమెరికా దర్యాప్తులు అంటే రష్యా అప్పుడు చెప్పింది మేమేం పేల్చలేదు, అది అసలు మాకు సంబంధం లేదని, దాని మీద అమెరికా దర్యాప్తు చేస్తే ఉక్రెయినే కావాలని నాటకం ఆడిందని బయటపడింది. అట్లాగే ఇప్పుడు పోలాండ్ రెచ్చగొడుతోంది, ఎలాగైనా సరే మూడో ప్రపంచ యుద్ధం తేవాలని ప్రయత్నిస్తోంది.